हेलो एवरीवन, वेलकम टू माय चैनल सुधा వంటలు. ఈ రోజు మనం ఎంతో ఈజీన తోటకూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ పప్పు కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు అండ్ చింతపండు కొంచెం వేసుకొని నానబెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు అందులో ఒక స్పూన్ పసుపు అండ్ కొంచెం సాల్ట్ త్వరగా ఉడికిపోవడానికి, అండ్ ఇప్పుడు అందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కింద మాడకుండా ఉండడానికి, అండ్ ఇప్పుడు అందులో ఒక ఆనియన్ స్ట్రైట్ గా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి స్ట్రైట్ గా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ బాగా కలుపుకొని ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న తోటకూర ఉంటుంది కదా, సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి పప్పు కుక్కర్లో. చూసారు కదా, ఇప్పుడు అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని పప్పు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 3 to 4 విజిల్స్ వచ్చినంత వరకు ఉడకనివ్వాలి. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు బాగా ఎనుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. అందులో వెల్లుల్లి 2 నుండి 3 వరకు వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి, ఇప్పుడు తాలింపు గింజలు బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి, మళ్ళీ మాడిపోతుంది. ఇప్పుడు అందులో కరివేపాకు, ఇప్పుడు బాగా మనం పప్పు ఉంటుంది కదా తోటకూర పప్పు ఎనుకున్నది, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత సాల్ట్, ఇందాక నేను 1 స్పూనే వేసాను, మీకు రుచికి తగినంత మీరు వేసుకోవచ్చు. అండ్ కారం, ఇందాక ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం చూసి వేసుకోండి, బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన తోటకూర పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది. If you like this video, please like, share and subscribe to my channel, Sudha Vantalu. Thank you. Bye-bye.